హావియర్స్ ఈరోజు భారతదేశం అంతా అటు కరోనా బ్లాక్ ఫంగస్ కొత్తగా బీహార్ లో వైట్ ఫంగస్ ఇవన్నీ ఏ రకంగా భయపెడుతూనే మనం అంతా చూస్తున్నాం అయితే ఒక్కసారిగా అందరికి కూడా నేనున్నాను అంటూ ఆనాడు లక్ష్మణుడిని బతికించడానికి సంజీవుని తీసుకొచ్చిన హనుమంతుడిలాగా ఈరోజు కరోనా మహమ్మారి బ్లాక్ ఫంగస్ వైట్ ఫంగస్ వాట్ ఎవర్ ఇన్ని రోగాల నుంచి అన్నింటి నుంచి కూడా నేనున్నాను కాపాడటానికి అవధూతైనటువంటి వెంకయ్య స్వామి దగ్గర శిష్యరకం చేసినటువంటి వారి దగ్గర నుంచి నేను నేర్చుకుని ఉన్నాను. నాటి తల్లిదండ్రులు నాకు నేర్పినటువంటి ఆయుర్వేద విద్యలో నేను మెలకువలు కొన్ని పొంది ఉన్నాను. వాటి ద్వారా ఈరోజు కొత్త మందు తయారు చేశాను. ఆల్రెడీ అది పొందినటువంటి వాళ్ళు స్వస్థత పొంది ఉన్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారని చెప్పేసి అందరికి కూడా ఒక భరోసా ఇచ్చాడు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం విలేజ్ చెందినటువంటి ఆనందయ్య. ఈయన మందుకు సంబంధించేసి చాలా మంది వస్తూ ఉన్నారని, కరోనా నిబంధనలు పాటించడం లేదని లోకాయుక్తులు ఫిర్యాదు చేశారు కొంతమంది. దాంతో లోకాయుక్తు నుంచి ఒక విచారణ ఆదేశించారు. దాంతో నెల్లూరు జిల్లా కలెక్టర్, తర్వాత రెవెన్యూ డెవలప్మెంట్ ఆర్డీఓ గారు, ఆ తర్వాత చూసుకుంటూ ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, అదేవిధంగా మెడికల్ వాళ్ళు, లోకల్ ఉన్నటువంటి మండల పరిషత్ అధికారులు కావచ్చు, లేదు అన్నప్పుడు తహసీల్దారులు కావచ్చు, లైక్ అంతా వచ్చున్నారు. రిపోర్ట్ అంతా కూడా ఫెయిర్ గా సబ్మిట్ చేశారు గవర్నమెంట్కి. అందులో ఈయన ఎక్కడ ఏది కూడా వైలేట్ చేయటం లేదని, అట్ ది సేమ్ టైం ఈయన మందు వాడినటువంటి ఎవరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వలేదని వాళ్ళంతా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన ధర్మిల రాజకీయ నాయకులు కలగజేసుకోవటం కావచ్చు, ప్రజలు అప్పీల్ చేయడం కావచ్చు, అన్నిటి మీదట రాష్ట్ర ప్రభుత్వం ఓకే అంది. కానీ ఈరోజు మార్నింగ్ నుంచి కూడా తండోపు తండాలుగా జనాలు, ఎంత అంటే 5,000 మందికి అక్కడ సరిపడా మందు ఉంటే 35,000కు పైగా జనాలు వచ్చారని తెలుస్తా ఉంది. దీంతో ఒక్కసారిగా మరలా అటు పోలీసులు, అదేవిధంగా మరికొంతమంది స్పెషల్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగి అందరిని కూడా క్రమశిక్షణలో పెడతాం జరిగింది. ఇటువంటి మూమెంట్లో మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఆల్రెడీ ఐసీఎంఆర్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే అలా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఐసీఎంఆర్ వారిని ఆదేశించారు, వెళ్ళి ఒకసారి ఏముందో ఏంటో ఒకసారి మీరే చెక్ చేసుకోండి అనేసి అంటున్నారు. ఏది ఏమైనా మరికొద్దిసేపట్లో ఐసీఎంఆర్ బృందం ఈ నెల్లూరు కృష్ణపట్నం దగ్గరకు చేరుకొని ఈ ఆయుర్వేదం ఆనందయ్య గారు తయారుచిన మందు కావచ్చు, దానిలో అసలు ఏమి ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అని కావచ్చు, అది వాడినటువంటి వారు ఎలా ఉన్నారు ఏంటనే విషయం కావచ్చు, అన్నింటికి సంబంధించి వాళ్ళు ఇప్పుడు అధ్యయనం చేయబోతా ఉన్నారు. ఇదంతా చూస్తుంటే నాకెందుకు మెడికల్ మాఫియాను అడ్డుకుంటుంది అన్నటువంటి డౌట్ అనేది వ్యక్తమవుతుంది. ఎందుకంటే చాలామంది మొన్నటి నుంచి కూడా ఇదే డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో కన్క్లూజన్, ఎందుకో కానీ ఆయుర్వేద మందుకు సంబంధించి ఆనందయ్య గారు చేస్తున్నటువంటి కృషి అన్నది ఏదైతే ఉందో దానికి అడుగడుగున ఏ ఒక అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. అది అఫీషియల్గానా అన్అఫీషియల్గానా కొంతమంది కుట్ర పండుతున్నారా లేదంటే వాంటెడ్ అని చేస్తున్నారా ఏంటో తెలియటం, ఏది ఏమైనా అడ్డంకులన్నీ అధిగమించి ఆనందయ్య గారి దగ్గర ఉన్నటువంటి ఈ ఆయుర్వేద మందు అందరికీ చేరువు కావాలని, కరోనాని పారద్రోలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు.